भाग्य काशी विश्वेश्वर प्रति रोजू नी पूज तो मेलकोल आलय पूजारी नी कंटे मुंदुरावाल रोजू प्रयत्नी आवकाशमे बहुशा जन्मक जरगदेमो सर लोपलिकी रा नीलकंठ नमोस्तुते मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय श्री महादेवते नमः ओम विश्वेश्वराय नमः ओम महादेवाय नमः ओम ज्वालाय नमः ओम त्रिनेत्राय नमः ओम नीलकंठाय नमः नुव्वेवरिवो एक्कडि नुंचि ई काशीकि वच्चावो एवरिकि तेलियदु కానీ ఈ విశ్వేశ్వరుడికి రోజు మొదటి అర్చన నీదే జరుగుతుంది. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందయ్యా. నువ్వెప్పుడూ వినటమే గాని నాకు జవాబు చెప్పవుగా. కాశీనాథుని అనుగ్రహం నీకుంటుంది. వెళ్ళిరా. చూసినట్టుంది 30 40 రూపాయస్ అమ్మా 40 అర్చగర్వల్ వయసులో ఉందండి వయసు లేదా ఇలా ఉంటుందా
మర్యాద కాశీకే వార్నింగ్ తప్పురా వీడు అమ్మాయిలు అడగగానే ఐస్ అయిపోయి ఫ్రీగా టికెట్ ఇచ్చేస్తున్నాడు రేపటి నుంచి వీని రూమ్ లో కట్టేద్దాం వెళ్ళిపోదామా లేదే ఇవాళ ఎంత ఖర్చు అయినా సరే ఇంద్ర సినిమా చూసి వెళ్ళాల్సిందే ఎలా కనబడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఇక్కడ చూస్తావేంట్రా వాళ్ళు ఏదో టికెట్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు క్యాష్ చేసుకొస్తా చెప్తా రే మీరు రాద్రా ఓకే ఓకే శేషు గారు ఇంకా రాలేదు సినిమాకేమో టైం అయిపోయింది అయ్యో రాడేమో టికెట్ వేస్ట్ అయిపోతాయేమో శేషు వచ్చేవా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయా ఎక్స్ట్రా టికెట్స్ ఆ ఏమండి ఎక్స్ట్రా డబుల్ బెడ్ బ్లాక్ లో టికెట్ కొన్నానండి మా మలక్పేట శేషు లేడు వాడు వస్తా అన్నాడు ఇంకా రాలేదు సినిమాకేమో టైం అయిపోతుంది ఇంకా రాడండి పోనీ మాకు ఇస్తారా ఎలా ఇస్తానండి ఫ్రెండ్స్ కోసం పర్సనల్ మనీ 700 పెట్టుకున్నానండి అవసరం అయితే చించేస్తానండి చించేస్తే ఏమొస్తుందండి ఆ డబ్బులు ఏమో నేనే ఇస్తాను నాకు ఇచ్చేయండి ఈ డబ్బు అయితే మీరు ఇస్తారండి నా బాధల్లా మలక్పేట నుంచి మెగాస్టార్ సినిమా కదా అని 50 రూపీస్ పెట్రోల్ ఫాస్ట్ గా స్కూటర్ మీద వచ్చానండి రే శేషు ఓ మీరు ఇక్కడ ఉన్నారా ఆ 50 రూపీస్ వారి దగ్గర వస్తుంది డబ్బులు కూడా నేనే ఇస్తానండి సరేలేండి క్యాష్ ఉందా అదేంటోనండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు శేష్ ఏమో రాలేదు షోకి ఏమో టైం అయింది 7 టికెట్స్ ఉన్నాయండి థాంక్స్ అండి స్టార్టింగ్ నుంచి చూడండి బం బం బోలే కొనునా పాపం లేడీ దగ్గర ఎక్స్ట్రా డబుల్ తీసుకురా సూపర్ యాక్ట్ చేస్తావరా అరే నర్సింగ్ గారు అడుగాలా కాశి కాశీ నీతో జరా మాట్లాడాలి మాట్లాడిన తర్వాత కొట్టడం పాత స్టైల్ కొట్టి మాట్లాడటం ఈ కాశీ స్టైల్ అది కాదన్నా నిన్నే కొడతాడా నేను మాట్లాడుతున్నా కదా కాశీ మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఏంది ఏంటి సందీప్ థియేటర్ కాడ నేను బ్లాక్ టికెట్ల మద్దు షాలిమార్ దగ్గర నువ్వు బ్లాక్ టికెట్ల మద్దు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది ఒక షాలిమారు సంజయ్ థియేటర్ కాదురా అమ్మా మెగాస్టార్ చిరంజీవి సినిమా హైదరాబాద్ లో ఏ థియేటర్ లో రిలీజ్ అయినా అన్ని థియేటర్ లో బ్లాక్ లో టికెట్లు అమ్ముతాను నీకేంట్రా కోటిలో కొడితే క్రాస్ రోడ్స్ లో పడతావు ఏంట్రా ఏంట్రా కొట్టా అది దెబ్బా బాబా కొట్టా అది కొట్టే వాళ్ళని చూసి ఆనందించడమేనా తమరేమైనా కొట్టేది ఉందా ఎందుకు కొట్టావు అవకాశం ఇవ్వాలి కదా Oh!
కాదు మరి కలర్ జిరాక్స్ ఏయ్ షాక్ తర్వాత ముందు మందు బాబే అరే నువ్వు ఎక్కువ పోసుకోకరా భయ్ లేప్ 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 డబ్బులున్నా లేకపోయినా మాకు ఆస్తి పాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాగడానికి నోరు చూడడానికి క్యాలెండర్లు ఇచ్చినందుకు సిగరెట్ ఉంది మందుంది మిక్స్చర్ ఉంది అమ్మది ఏదో మిస్ అవుతుందిరా క్యాలెండర్ అన్నా క్యాలెండర్ కాదురా అమ్మాయి కావాలంటాడు అంటే ఇప్పుడు అమ్మాయి ప్రోగ్రామ్ లేదా ఏమన్నారా నువ్వు మందు తాగానే అమ్మాయి కావాలంటావు కదా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ గుర్తు చేద్దని ఇది చెప్తున్నాడు ఏమరా నేను లేపాలనా ఏ బిస్కెట్ ఇస్తా తమి పోరేమైందిరా నువ్వు కొత్తగా చెప్పాలా బావా మెదిపట్నం మాధురి దీక్షిత్ మిడ్ నైట్ మసాలా రెడీ
ముక్కుపై నల్ల పుట్టు మచ్చ ఉన్నదే, తుక్కు రగేలా నన్ను కిచ్చమన్నదే, పిక్కలు ఉన్న తీపి జొన్ను ముక్క ఉన్నదే, పక్కిరించేసి గుండె రక్కుతున్నదే. మంటోలు తీసి పెట్టు చింత మోపి ఠాకూర్ రామ్ షోకు వసాన్ని కామో నిన్న టీ ఫస్ట్ సెకండ్ షోకు లోప చేత దాచి దాబచ్చా కానీ కాను నీ లోపు నాలో తూపా తూ చూడకుండా పోను చిరుతపల్లి పొగరు నీది కుంటకర్రడా చింత చిగురు పలుకున్నది చంతకు చీరా పులుసు చేప పులుసు పెట్టు మొక్కలో ఉన్న కాచి పెట్టు పులుసు చేప సంగీతం అనేది మనలాంటి వాళ్ళకి ఒక హాబీగా ఉండాలి తప్ప అదే లైఫ్ కాకూడదమ్మా. నీ ఎయిమ్, నీ అంబిషన్, నీ గోల్ అంతా మన బిజినెస్ డెవలప్మెంట్ మీదే ఉండాలి. అంజలి, నాకు కొడుకులైనా కూతుళ్ళైనా మీరే కదమ్మా. నా తర్వాత మన బిజినెస్ చూసుకోవాల్సింది మీరేగా. గుడ్ మార్నింగ్ బాబాయ్. వెరీ గుడ్ మార్నింగ్ మై చైల్డ్. స్వాతి, మన కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ అయిందా? రెడీ బాబాయ్. గుడ్. దివాకర్ సార్, ఈ ప్లాన్ డిజైన్ ఈ రోజే ఎంసీహెచ్ లో సబ్మిట్ చేయి. అలాగే సార్. పదమ్మా, ఆఫీస్ కలిసి బాబాయ్. నేను అంజలి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఓకే. నీ స్కూటర్ మీద వరకు. ఓకే, బాయ్. బాయ్ బాయ్. చాకు బరుందా? ఉందమ్మా. రేయ్ స్వాతి, మిచ్చింగడేరా. నాకే వరకు. అదే మర్చిపోయి, వాళ్ళ కమలగన్ సినిమా రిలీజ్ అయ్యారు. ఏ చెడు. నమస్తే. నమస్తే. ఏమరా, చాకోబార్ లేదమ్మా? రేయ్, మూడు చాకోబార్ లేవు, ఒకటి ఉంటే అమ్మగారికి ఇచ్చా. ఇంత అందమైన స్మార్ట్ ఫోన్ ని పట్టుకొని అమ్మ అంట వేంద్రా. ఇప్పుడే పైసలు కూడా ఇచ్చారన్న. మేము పైసలు ఏం బేగారు కనబడుతున్నా? అది కాదు బాబాయ్. బాబాయ్ ఎవరు? నీ ఏజ్ గురించి అర్థం అయిపోయిందా? నువ్వు ఎక్కువ నగరాల దగ్గర గడ్డం పెట్టుకుని గడపడ చెప్తున్నా. ఏమరా గడ్డం గడమంటు? అరే అమ్మతో నిన్ను కాదా అన్నట్టు. అమ్మతో నిన్ను ఎందుకు అంటారా? నీ లైసెన్స్, నీ ఆర్సీ బుక్, నీ కింగ్ షర్ట్, నీ బ్లెండర్ స్పైట్ మొత్తం. ఇదేం కారు కాదుగా అన్న. అరే ఎక్కువ నగరాల వస్తున్నా, వస్తున్నా. చక్కగా బతుకు నేర్చుకోకూడదు. ఏంటి వీళ్ళు చేతిలో ఐస్ క్రీమ్ లాక్కెళ్ళిపోతున్నారు? డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చుగా. వీళ్ళు పెద్ద వీధిరేవుడిలమ్మా, డబ్బులు పెట్టి ఇంకేం కొంటారు? మా బాబాయ్ రోజుకో పెళ్లి కొడుకు ఫోటో చూపించి నచ్చాడా అని అడుగుతున్నారు. నేనే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రఘు. ఆరు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు, ఇంకా మన ప్రేమను ఎంతకాలం దాస్తావు? పోనీ నేనొచ్చి మీ బాబాయ్ తో మాట్లాడనా? వద్దు రఘు, ఈ రోజే మన ప్రేమ విషయం మా బాబాయ్ తో చెప్పేస్తాను.
చూడమ్మా నీకు 3 ఏళ్ళప్పుడు మీ అమ్మ నాన్న ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుంచి నిన్ను నా అన్న కూతుర్ల కాకుండా నా సొంత కూతుర్ల పెంచుకున్నాను నీ భవిష్యత్తు బాగుండాలన్నదే నా కోరిక నువ్వు ప్రేమించిన ఈ కుర్రాడు ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ నేను సెలెక్ట్ చేసిన ఈ కుర్రాడు మల్టీ మిలియనర్ ఇతన్ని చేసుకుంటేనే నువ్వు సుఖపడతావు లేదు బాబాయ్ నేను ప్రేమించిన రఘుని చేసుకుంటేనే సుఖపడతాను చెప్పేది వినిపించుకోవే ప్రేమ ప్రేమ ఎంతసేపు నీ గొడవ నీదే కానీ ఒక తండ్రిగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయంలో నా ఇష్ట ప్రకారం నడుచుకున్న మీరు ఈ రోజు నా పెళ్లి విషయం వచ్చేసరికి ఇలా మారిపోయారేంటి బాబాయ్ నేనే మారలేదమ్మా ఎప్పుడు ఒకలాగే ఉన్నాను చిన్నప్పటి నుంచి నీ డ్రెస్ కలర్ మోడల్ ఇవన్నీ నీ ఇష్టానికి వదిలేసేవాడిని కానీ కాస్ట్లీ బట్టలు కొనిచ్చేవాడిని దట్స్ మై స్టేటస్ జాగ్రత్త నేను పారిపోతుంటే నీకు చోట్లు పడుతున్నాయంటే ముందా చోట్లు తుడుచుకో ఇంకొకసారి డాడీని అడిగి చూద్దామే అంజలి వర్రీ అవ్వకు నేనే మమ్మీ డాడీల మీద ప్రేమ లేక వెళ్ళిపోవడం లేదు పెళ్ళయ్యాక పిల్లో పిల్లాడో పుడితే వాళ్లే మనసు మార్చుకుంటారు అవునా అవునే వస్తాను సార్ ఇక్కడ సంతకం పెట్టండి సార్ అంత ఓకేనా సార్ వెళ్ళి పట్టుకోరా నిలబడి చూస్తానే వెళ్ళి ఆపండి ఇప్పుడే అర్ధ గంటలో వస్తే అమ్మ తోడు అని చెప్పేసి పోయిండి అన్న ఇంతవరకు ముఖ్యరా బామర్ది డిటిఎస్ నువ్వు జోకర్ కట్ చెయ్యి ఒక్కడి ఫోటోనా అరే నీతో పెద్ద పరిశాన్ అయిపోయింది ఆ బాగుందిరా షో ఎవరెవరు ఎంత ఫుల్ కౌంటర్ డబ్బులు ఇయ్యడు రేతడి పోచమ్మ అబ్బాయి ఎవరైనా వచ్చారా వస్తే చూస్తే చెప్పడం కాదు పట్టిస్తా సరే రా 5000 ఇస్తా త్వరగా రావయ్యా తేడా రాకూడదు కాశీకి ఇస్తానయ్యా బాబు 5000 రెండు నిమిషాల్లో వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు నువ్వు కూచా ఇడుకోరేమి ఏంట్రా సింగిల్ వేసుకుందాం సింగిల్ సింగిల్ అంటే ఆడే బాబు రావే ఎక్కడికి అంకుల్ చెప్తాను ఇప్పుడు నా దగ్గర లేవయ్యా వీళ్ళు ఇంటికి తీసుకురా ఇస్తాను ఇది ఎక్కడ బిస్కెట్ రా ఇస్తానయ్యా బాబు ఇస్తావు కదా నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇతనే చేసుకుంటాను మీరు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే ఓకే అమ్మా కూల్ డౌన్ కూల్ డౌన్ రిలాక్స్ నేను ఇతనితో మాట్లాడి డిసైడ్ చేస్తాను నువ్వు లోపలికి వెళ్ళమ్మా నువ్వు చాలా తెలివైన వాడివి నా కూతుర్ని బాగా బుట్టలు వేసుకున్నావు ఏ రోజు నా ఎదురుగా నిల్చుని
తలెత్తి గట్టిగా మాట్లాడలేని నా కూతుర్ని ఈ రోజు నాకే వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి తీసుకొచ్చావంటే నీ టాలెంట్ ఏంటో అర్థమవుతోంది. చెప్పు, నీ రేట్ ఎంత? సార్, నేను డబ్బు కోసం మీ అమ్మాయిని ప్రేమించలేదు. 5 లక్షలు సరిపోతాయా? సార్, నేను పేదవాణ్ణి కానీ అమ్ముడుపోయేవాణ్ణి కాదు. పోనీ 10 లక్షలు. నన్ను నమ్మండి సార్. ఓకే, 25 లక్షలు, 25 లక్షలు. లైఫ్ లో ఎప్పుడైనా చూసావా ఎలా ఉంటాయో తెలుసా? అది కాదు సార్. దివాకర్ సార్, ఆ బ్రీఫ్ కేస్. అలాగే సార్. ఇలా ఉంటాయి. సారీ సార్, నేను డబ్బు కోసం మీ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ 25 లక్షలు తీసుకుని నా కూతుర్ని మర్చిపో. 25 లక్షలే కాదు, 25 కోట్లు ఇచ్చిన నా ప్రేమ నేను నమ్ముకోను. టెన్షన్ పెట్టకు, చచ్చిపోతా. హలో, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు త్రా డిస్కస్ చేసుకోండి, నా డబ్బు ఇస్తే వెళ్ళిపోతాను. పట్టిస్తే 5000 ఇస్తాను. ఇచ్చి పంపించే, నువ్వు బయటికి రా ప్లీజ్. నా మాట విను, బయటికి రావయ్యా. ఇస్తాను కదా, నువ్వు చేయి ఉండు, నేను తెస్తాను. తేతడి బాలమ్మ బడి లే, ఇదిగో ఇక నువ్వు వెళ్ళు. ఇచ్చిందమ్మా 5000, ఇడమ్మా 50000 కటింగ్. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం మా అక్కకు అన్యాయం చేస్తావా? డబ్బు కోసం ప్రేమికులు విడదీయటం పాపం. అయినా నీలాంటి రౌడీకి ప్రేమ గురించి ప్రేమికుల గురించి ఏం తెలుస్తుంది? కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏ మనిషి అయినా డబ్బు పోయినా చనిపోవాలనుకోడు, కానీ తను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే చనిపోవాలనుకుంటాడు. ప్రేమికులు చావైనా బ్రతుకైనా కలిసి పంచుకోవాలనుకుంటాడు. మనిషి పుట్టాక చేతనైతే సాటి మనిషికి సహాయం చేయాలి, కానీ హాని చేయకూడదు. అసలు మనిషి అయితే కదా. ఎవరెవడు ఎంత క్లాస్ ఇచ్చేసింది? టీవీ సీరియల్స్ మహత్యం. అర్జెంట్ గా వెళ్ళి ఫుల్ లేపితే గానీ మన మైండ్ కంట్రోల్లోకి రాదు అమ్మో. ఎత్తడి ఓ నువ్వా? ఈ డబ్బులు నీవేనా? అది నీకే, ఉంచుకో. నాకా? అది ఓకే. దేనికి? మా బాబాయ్ నీకు పని అక్కడ డబ్బు ఇచ్చాడు, నేను ముందే ఇచ్చి నిన్ను పని చేయమంటున్నాను. స్టోరీ ఓకే, పనేంటి? నన్ను రఘునో. ఎవరు? అంకుల్ నీరు ఎవరు? దేత్తడి. అవును. ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి వదిలేయాలి. అన్ని డబల్ పుష్ సరే, ఈ మనీ మ్యాటర్ అక్కడే చెప్తే ట్రైన్ ఎక్కించి మేము ఇద్దరిని పంపించేవాడు కదా, డబల్ తెత్తడి ఉండదు కాదు కదా. కన్ఫర్మా? కన్ఫర్మే. బిస్కెట్ ఇచ్చావుగా, వెళ్ళు, నేను షార్ట్ కట్ కొడతాక వెళ్ళు వెళ్ళు. 5 కన్నా 10 బెటర్. చావు నేను వచ్చేస్తాను, కానీ స్వాతి ప్రేమను మాత్రం వదులుకోను. శభాష్ బ్రదర్, లవర్ అంటే నీలా ఉండాలి. ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చావు? చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఏంట్రా బాగుతున్నావు? అరవకు. మీ డబ్బు మీకు ఇచ్చేసాను, నా మనిషిని నేను తీసుకెళ్ళిపోతాను. ముందు బయటకెళ్ళరా సార్. నన్ను అసహించుకున్నా పర్వాలేదు, దయచేసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి సార్. బయటికి వెళ్ళరా రాస్కల్. సార్, నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ప్లీజ్. దయచేసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. బుర్ర చెడిపోయిందా నీకు? లేదు, చెడిపోయిన బుర్ర ఇప్పుడే బాగుపడింది. అయినా డబ్బు కోసం ప్రేమికులను వెడతీయటం తప్పని 10 నిమిషాల కింద తెలుసుకున్నాను సార్. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి హెల్ప్ చేయాలి, కానీ హాని చేయకూడదని ఇప్పుడే జ్ఞానోదయం సార్. కష్టపడి ఏడుస్తున్న కళ్ళలో నీళ్ళు రావట్లేదేంటి? త్రాదేం క్లాస్ మీద మర్చిపోయాను. డబ్బు సార్, ఏ మనిషి అయినా డబ్బు పోయినా చచ్చిపోవాలకూడదు. కానీ తన ప్రేమించిన ప్రియురాలు పక్కన లేకపోతే చచ్చిపోవాలనుకుంటాడు సార్. ప్రేమికులు చావైనా బ్రతికైనా కలిసి పంచుకోవాలనుకుంటారు, అది సార్ ప్రేమ అంటే. అందుకనే ఈ లవర్స్ ఇద్దరిని ఒకటి చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యాం. తప్ప వద్దు, కాశీ కసలే కోపం ఎక్కువ. కాశీ పదండి. నువ్వు అనవసరంగా జీకేతో పెట్టుకుంటున్నావు. నిద్రిస్తున్నావా? అడ్రస్ రాసుకో. పేరు కాశీ, షో టైంలో సంజయ్ థియేటర్, ఖాళీ టైంలో నాంపల్లి స్టేషన్. దమ్ముంటే రా. బ్లాక్ టికెట్లు అమ్ముకునే ప్లాట్ఫామ్ గాడు నాకే వార్నింగ్ ఇచ్చి నా కూతుర్ని తీసుకెళ్లాడంటే
బతకకూడదు వాడు బతకకూడదు ఈ జీకి అంటే ఏంటో వాడికి తెలియాలి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వాడు బతకకూడదు పైసల కోసం కాదు సార్ దెబ్బతిన్న బామున్ నేను పగతో రగులుతున్నాను ఇప్పుడు మళ్ళా అవకాశం దొరికింది మీలాంటి గొప్పోళ్ళ సపోర్ట్ దొరికింది ఆ కాసేగాని నా చేతనే ఖతం చేస్తా కాసిగారు కాసిగారు ఈ తింగరు బుచ్చట వస్తుందండి మళ్ళీ క్లాస్ గాని వేగుతుందా కాసిగారు కాసిగారు ఆ నన్ను గుర్తుపట్టారా గుర్తుపట్టా రాత్రిగా ఫుల్ క్లాస్ బిగ అందుకే ఫుల్ లేపా నా వల్ల మీకు పెద్ద ప్రమాదం వచ్చి పడిందండి ప్రమాదమా ఏంటి ప్రమాదం అవునండి మీరు ప్లీజ్ ఈ ఊరదలు పెట్టి వెళ్ళిపోండి సరే ఊరదలు వెళ్ళిపోటా మీ గాని పిచ్చి మీరు అలా మాట్లాడకండి నిన్న రాత్రి మీ అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసి పంపించినందుకు మా నాన్న కోపం వచ్చి మిమ్మల్ని చంపమని గుండాలని పంపాడు అరే అలా అలా నవ్వుతారేంటండి మీకు భయంగా లేదా కాశీ ఎవ్వడికి భయపడ్డు ఎవ్వడైనా కాశీకే భయపడాలి ఏరా మళ్ళీ నువ్వేనా దెబ్బలు తగ్గినట్టున్నాయి ఎందుకు రారుస్తావు
ఏంటి వీళ్ళు రౌడీలా నేను ఊరు వదిలిపెట్టి పారిపోవాలా వీళ్ళు ప్రమాదమా ఆ మీ నాన్న ఒక లెవెల్ ఉన్న రౌడీలు వెనక నుంచి కొడతావేంట్రా కాసిని मैडम ఇందులో ఉన్న మెడిసిన్స్ అన్ని అర్జెంటుగా తీసుకురండి క్యాష్ కౌంటర్ లో 10000 కట్టండి త్వరగా 10000 ఇప్పటికిప్పుడు 10000 అంటే ఎలారా సుందరన్న దగ్గరికి వెళ్దాంరా సుందరన్న అంటే సీట్ దగ్గర అడుగుదాం ఏదో ఒకటి చేద్దాంరా నువ్వు టెన్షన్ పడకమ్మా ఇప్పుడు వస్తా ఇప్పుడు అంత టైం లేదు ముందు వంబేసి డబ్బులు తీసుకురండి ఇంకేం ఆలోచించకండి తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ పదండ్రా వెళ్ళండి ప్లీజ్ త్వరగా ఎలా ఉంది డాక్టర్ డోంట్ వరీ అమ్మా హి ఇస్ వెరీ లక్కీ డిటిఎస్ గారు వస్తలేరా ఇక్కడికి వెళ్ళిపోయారా వేడింగ్ సారు ఇంకెక్కడ థియేటర్ పదని లేపారు రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారా డాక్టర్లు అత్తగే అంటారా లోపలి బా నువ్వు అసలు బ్రతుకుంటే గ్రేట్ తెలుసా నాకేంట్రా నాకేమన్నా అర్థం మీరు అన్నారు కదా అరే నిన్ను బ్రతికించింది మేం కాదురా అంజలి నిజంరా అవునా అవునరా తన ఒంటి మీద ఉన్న నగలమ్మి నీకు ట్రీట్మెంట్ చేయించింది నేను చెప్పేది నిజంరా హాస్పిటల్లో తన అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానరా తన వల్ల ఇదంతా జరిగిందని తను చచ్చిపోయినా బాగుండేదని విపరీతంగా ఏడ్చిందిరా అలాకండి నాకు థాంక్స్ అదేంటండి నేనేదో కోపంగా మిమ్మల్ని నాలుగు మాటలు అంటే నా మాటలకు మారి మా అక్క పెళ్లి చేశారు అదే మీరు హెల్ప్ చేయకుండా ఉండుంటే రఘుకి దూరమై మా అక్క లైఫ్ అసలు ఏమై ఉండేదో మీరు రుణం తీర్చుకోలేమండి కాశిగారు రుణం అసలు జరిగింది ఏంటంటే కాశి నా స్టేషన్ అసలు డబ్బు ప్లీజ్ అండి తీసుకోండి ఏంటండి మీరు ఒక ఫ్రెండ్ కి నేను మీకు హెల్ప్ చేయకూడదా ఫ్రెండా ఏమండి మన ఇద్దరం కలిసి ఎప్పుడు కనీసం టీ అయినా తాగలేదు ఫ్రెండ్స్ ఎలా అవుతా ఉండే అవునా బుక్ బాగుంది కుచ్ బోలనా హాయ్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి మెరకు తెలుగు సమజ్ మే నే ఆతా ఆప్కో కైసే సమజనా మెరకు సమజ్ మే నే హాయ్ బాబోయ్ నేనేదో సత్తే ఈనేదో సత్తడేటి నా భాష ఈయనకు రాదు ఈయన భాష నాకు రాదు మంచి ఇరకాటంలో పడ్డానే క్యా ఈయన భాష అర్థం కావాలంటే ఏం చెయ్యాలిరా దేవుడా ఏండి ఏండి మిమ్మల్నే మిమ్మల్నేండి ఒకసారి రండి మిమ్మల్నేండి ఒకసారి రండి నాన్న అవును మిమ్మల్నే ఎవరండి మీరు మీతో మాట్లాడాలండి ఒకసారి రండి ఎవరు కాసి అమ్మాయి అమ్మాయిరా నాకు తెలియదు అంజలి అయ్ బాబాయ్ అదేం కాదండి ఒకసారి రండి అరే తన ఎవరో తెలియదు అంజలి ఇది తెలియకపోవడానికి ఏముంది వెళ్ళు ఇది ఎక్కడ బిస్కెట్ ఆ ఏంటి ఏం చెప్పండి నా పేరు వీర వెంకట లక్ష్మి మంగతాయరండి నాది రాజోలండి చోడవరం పోస్ట్ అండి తూకు జిల్లా అండి పిన్ కోడ్ 553 అండి ఉత్తరం పోస్ట్ డబ్బా లేస్తే వచ్చేస్తుందండి అంటే ఇప్పుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పిలిచింది మీ ఇంటికి ఉత్తరం రాయడానికా ఆయ్ బాబాయ్ అది కాదండి మరి ఇంకేంటి అదేనండి ఆయన అంటే నాకు చాలా ఇష్టమండి కానీ ఆయన హిందీ మాత్రం మనకు రాదండి ఆయన చెప్పేది ఏంటో నాకు తెలుగులో చెప్పాలండి అదండి ఇంతకీ మనకి హిందీ వచ్చండి ఒక నిమిషం సిగరెట్ అండి అక్కడి నుంచి పిలిచింది నీ అడ్రస్ చెప్పడానికి మీ ట్రాన్స్లేషన్ కి ఆగి ఇస్తాను బిస్కెట్ हिंदी వచ్చండి మదర్ టంగ్ హిందీ ఆ పేరు బబర్ ఖాన్ ఆ ఇప్పుడు మీరు బాలండి ఆ హే మ్యాన్ ఇస్కో పెహ్లీ బార్ ఉస్మానీ మే దేఖా థా జబ్ సే స్కూపర్ ఫిదా హో గయా థా ఆ అచ్చా ఏంటండి అబ్బాయికి పెద్ద జబ్బట ఆ జబ్బ ఆ ఇలాంటి మనిషికి జబ్బేట్రా దేవుడా అసలు జబ్బేట కనుక్కోండి
हे मैन क्या बोल रही हो? जब आप एक जब आ, ये पूछना चाहती है जब आपने पहली बार उस्मानिया में इसको देखा था तो आपको कैसे लगा? मुझे बहुत अच्छा लगा यार। वो ठीक है बट आपके दिल को कैसे लगा? मेरे दिल की धड़कन रुक गया। क्या? हाँ माने कनुक्कुन्ना कदा हिंदी लो सच सच प्रॉमिस प्रॉमिस ఏం చెప్పుటండి? బిస్కెట్ అట గుండె జబ్బట ఓర్ దేవుడు ఎంత పచ్చేసావు నేను ఏవి ఆప్సే బహుత్ ప్యార్ కర్తి ప్యార్ హో అట్లా జరూర్ నాట్ ఓయ్ ఇష్కు ఇష్కు ప్యార్ వేర్ ఏంటి నంత కాచి కసే పూర్కుంటావా మీరే వాడుకండి ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మీరు అనుకుంటున్నట్టు ఇతనికి ఏ చెప్పలేదు నిజంగా ఏ ఏ లడికి బోలో ముస్సే షాదీ కన్నా పసందేతో మే జూటా కర్ ఐస్ క్రీమ్ ఉస్కో కనేకి బోలో ఓ జూటా కర్ ఐస్ క్రీమ్ మే కాతా ఆ ఇన్ ఏమంటున్నారంటే तन की नुली चेसम इष्टे ने तक मिगली सगम ईस्क्रीम तुम तिमन तुम तिन्न सगम ईस्क्रीम तिटा आई बाबोय अला पनी इपड़के बेटे बैलदरता इच्छा नाइस नो टी तागटा इधर लवस कल 100% गूटी ओके इधर इधर कल इधर कल पड़ता इन मं दागे चेसा कदा डाउटा जुबिली ग्लास दिंपड़ मन चरत्र उरकीट पड़ा गैंग लीडर इंद्र अना काशना इपड़े मंद दागे मूल ओके मुगर अडजस्ट फुल बाटिल अना मर रे पोदन ब्लाक टिकेटे मूड लेदवाजा ब्लाक टिकेटे मूड लेदरा हेलो अंजलि काशी गुंत गुर्तुपट्टनंदुकु थैंक्स एंटि इंत सडन गा ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు. నీతో మాట్లాడాలిపిచ్చి ఫోన్ చేశాను. అవునా? నిన్న ఒకటి అడుగుతా తప్పగా అనుకోగా. ఫ్రెండ్స్ మధ్య అలాంటివే ఉండో. చెప్పు కాచి. రేపు నేను ఎక్కడ కలవచ్చు? దేని కాచి? ఉత్తిగా. ఓ. సారీ. గుడ్ నైట్. ఆ ఉండు. ఒక్క నిమిషం. ఎక్కడ కలుద్దామో నువ్వే చెప్పు.
కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు మనసే విరిసింది పువ్వుల చెడిరింది లీల బహుశా ఇది చెలిమో తొలి వరము ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు అంతెందుకు ఆఖరికి ఫైర్ స్టాప్ కూడా నిన్ను ముందుకు నెట్టి మేము వెనకాలే ఉన్నాం బావా మన లెవెల్ ఏంటో మనకు తెలుసు మ్యాటర్ ఏంట్రా మందుకు మనీ ప్రాబ్లం వచ్చింది మన చేతి దగ్గర ఒక 5000 అడిగి ఇచ్చావు అనుకో వారం రోజులు నీ మొహం చూస్తే చెప్పు తీసుకుని కొట్టు కాసి బూట్లు వేసుకున్నాడు రా కుదరదు కుదరదా కుదరదా అని అబ్బ నీకు ఎక్కువ చర్చిస్తున్నాం మూడు లెక్క పెట్టేసరికి నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది త్వరగా లెక్క పెట్టు ఒకటి చూస్తున్నాడా రెండు అప్పుడు గానీ నేను మిమ్మల్ని నాలుగు ముక్కలు ఉన్న పనంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతాడు దాచుకుంటాడు కరెక్టే మీరే వెళ్ళిపో ఇక్కడే ఉంటాం కానీ సెపరేట్ గా ఉంటాం అవును పగిలిన గుండెల మధ్య నలిగిన హృదయాల మధ్య అడ్డుగోడ అవసరం లేదురా సన్న గీత ఉన్నా చాలు అరే డీటెయిల్స్ నువ్వు వెళ్ళో చాట్ పీస్ తీసుకురా సోతి ముచ్చం మధ్యలో సన్న గీత రాదురా వంకర పోతుంది నువ్వు అయితే నేనే గీస్తా అరే సంసారం ఒక తదరంగం అనుబంధం ఒక రణరంగం అది లక్ష్మణ రేఖ ఇది ఒక్కడు రేఖ ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం ఈ గీత దాటి నువ్వు ఇటు రావద్దు ఈ గీత దాటి మేము అటు రాం బాగుంది కానీ అటువైపే బాత్రూమ్ ఉంది రేపొద్దున ఎట్ట అవునరా తర్వాత వాని బతులు ఆడొచ్చులేరా ముందు వాని సెంటిమీటర్ తోటి బెండ్ చేయాలి కాశీ విశ్వనాథ్ ఏంటి సార్ మిస్టర్ విశ్వనాథ్ కాశీ మాకు మందు లేక గడగడ వడికినా కాల్చిన సిగరెట్లు మళ్ళీ మళ్ళీ కాల్చాల్సి వచ్చినా నువ్వు జాలి పడకూడదు బాధపడకూడదు కనీసం ఒక్కటి ఒక్క బీరు కూడా ఇప్పిస్తారు అనకూడదు అనంద్రా అరే అసలు ఇదంతా ఆ ఐస్ క్రీమ్ పిల్ల అంజలి వల్ల వచ్చిందిరా నాకు కనిపిస్తే చంపాలనిపిస్తుంది మంటలు చేయాలనిపిస్తుంది
నాకైతే ఏమీ చేయాలనిపించలేదు. నాకు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు. పదంట్రా నాకు అంతే. నేను కాశీని కలిసి వస్తాను. దానికేం భాగ్యమమ్మా, వెళ్ళు. వేరే పని ఏముంది నీకు? వెళ్ళు, నువ్వు వెళ్ళి కాశీని గెలువు, మేము తట్టాపుట్టా సర్దుకుని కాశీకి వెళ్తాం. I'm sorry. తీసుకో. ఏంటి వాళ్ళ స్పెషల్? ముందు తీసుకో, చెప్తా. చెప్తేనే తీసుకుంటా. కనుక్కొచ్చుతా? చా. చెప్పేయమంటే చెప్పేస్తాను. వద్దులేమేమో చెప్పగలం. కొత్త బట్టలు, కొత్త పువ్వులు, కొత్త స్వీ. కొంపతీసి వాళ్ళని హ్యాపీ బర్త్డేనా? అవును. తీసుకో కాశీ. నాకెలా చెప్పాలో, నీ ప్రతి పుట్టినరోజుకి నువ్వు చాలా సంతోషంగా చాలా బాగుండాలి. ఇవాళ నీకేం కావాలి చెప్పు, చెప్పు. ప్రతి పుట్టినరోజుకి అమ్మా నాన్నలతో గుడికెళ్ళేదాన్ని, ఈసారి నీతో కలిసి వెళ్దాం అనుకుంటున్నా. నాతో గుడికొస్తావా? తప్పదా. ఏంటి కాశీ? నువ్వు వెళ్ళు. అదేంటి, నువ్వు రావా? ఎందుకు? నాకు నమ్మకం లేదు. నేను ఇక్కడ దాకా వచ్చింది కూడా నీకోసం. కాశీ, నువ్వు కాదుకూడదంటే నీకోసం వస్తాను, కానీ నాకు ఇష్టం లేదు. పద. పర్వాలేదులే కాశీ, నీకు ఇష్టం లేని పని చేయమని నేను ఎప్పుడు చెప్పను. నువ్వు ఇక్కడే ఉండు. సరే. రసీదు. రసీదు ఏంటి? నీ పుట్టినరోజు కదా, అన్నదానం జరిపించమని డబ్బులు కట్టెళ్ళారు. ఎవరు? గడ్డం అది ఉంది, మీ ఆయన అనుకుంటాను. వదినా వదినా, నీకు కాశీ అన్న టికెట్ ఇమ్మన్నాడు. వదినా. ఏంటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు, నాకు నచ్చిన పని. ఇది నీ బర్త్డే గిఫ్ట్. మన ఇద్దరం సినిమా చూడటం కోసం అంత డబ్బు ఖర్చు పెట్టాలా? ఓ, నీకు నచ్చకపోతే వెళ్ళిపోదాం. కాశీ ప్లీజ్, నా లైఫ్ లో ఇంత థ్రిల్లింగ్ గా సినిమా చూడటం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. సరే సినిమా చూడు. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మా? లేడు గనక, ఉండుంటే నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవాడు, నన్ను ఇలా అనాథం చేసేవాడు కాదు. అంజలి, నేను పుట్టినటువంటి సినిమా థియేటర్లోనే, నాకు ఫుడ్ పెట్టింది బ్లాక్ టికెట్లు, అందుకే నాకు ఈ థియేటర్లే దేవాలయాలు. కాబట్టే నాకు మీ గుళ్ళన్నా మీ దేవుళ్ళన్నా నమ్మకం లేదు. ఏంటి, నా ట్రాజెడీ స్టోరీ చెప్పి నీకు బోరు కొట్టించానా? లేదు. అయితే కళ్ళు మూసుకో. ఎందుకు? నీకు గిఫ్ట్ ఇద్దామని. అంజలి, కళ్ళు తెరవద్దు. ఓకే.
క్షణమే కనులను ఒక మెరుపు ఒకరికి ఒకరేదు అవ్వాలని తలపు చిరునవ్వే కోరుకునే మురిపేము మీదని అరచేతి గీతలుగా కలసిన మనసులని ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు మనసే విరిసింది పూలా చెదిరింది లీలా బహుశా ఇది చీమోతు వివరము ఎవరు పట్టారే ఓ అమ్మల్ ఆరా కల్ల అర చెల్లెల్ల అర చెప్పాలే నా కోడి ఎవరు పట్టారే కడుపు నిండా మందు తాగి ఎంత కాలం అయిందా లెక్క పెట్టకుండా సిగరెట్లు తాగి ఎన్ని రోజులైందన్న కోడి వాసన తగలక ఎన్ని రోజులైందిరా పార్టీకి చాలా థ్యాంక్స్ కాసి రే నువ్వు అంజల్ తోటి ప్రేమ దోమ అని తిరుగుతుంటే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతావు అని టెన్షన్ పడ్డావు రే బావా నీ ప్రేమ సక్సెస్ అయినందుకు నువ్వు మాకు ఇస్తున్న ఈ పార్టీ లైఫ్ లాంగ్ మర్చిపోలేమరా అన్న కాసన నీ ప్రేమ కోసం మా ప్రాణాలని ఇస్తాం అరే ముందు ఇప్పుడు మందు మొదలు పెడతాం అవును రోజు అసలు విషయం మర్చిపోయాం తొందర పోయిరా అంటీరా అరే ఒక్కటే ఒక్క దాగాను ఏంటి అప్పుడే సిగరెట్ ముట్టించాడు చాలు ఈబే అమ్మయ్యా అదే పట తర్వాత పోస్తానులే ముందైతే తాగరా దమ్ము లాగో ఒకటే బుక్కరే అలాంటి ఇచ్చేయి చేయి చేయి ఇటు 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 కాసి కాసి సిగరెట్ మళ్ళీ సిగరెట్ తాగుతున్నా ఏంటి బావా అసలు మా అంతేగా అంజలితో ప్రేమలో పడ్డప్పటి నుంచి అన్ని మానేశావుగా మానేసినట్టు నమ్మించా నమ్మించావా ఎందుకు ఒక్కసారి నమ్మిస్తే ప్రతిసారి నటించాల్సిన అవసరం ఉండదు కాబట్టి అంజలిని నువ్వు నిజంగా ప్రేమించలేదా ప్రేమించినట్టు నటించా అసలు నటించడం ఎందుకురా డబ్బు కోసం అంజలి వాళ్ళ నాన్న ఈ ఊర్లో పెద్ద కోటీశ్వరుడు వాడు అన్న కూతురు ఎవడో వేస్ట్ ఫెలోతో లవ్లో పడితే వాడిని వదిలించుకోవడానికి వీడు 25 లక్షలు ఆఫర్ చేశాడు ఇది వాడి సొంత కూతురు ఇది ఎవరితోనైనా లవ్లో పడితే వాడిని వదిలించుకోవడానికి వాడు మినిమం 2x డబ్బులు అంటే 50 లక్షలు ఆఫర్ చేయడా చేస్తాడు అందుకే దాన్ని ప్రేమలో దింపా నమ్మింది నమ్మి ఐ లవ్ యు కాశీ అనంది ఇది ఇప్పటి వరకు జరిగిన కథ ఇప్పుడు జరగబోయే కథ రేపొద్దున అంజలి వాళ్ళింట్లో మా ఇద్దరి ప్రేమ గురించి తెలుస్తుంది తెలియలేదనుకో నేనే తెలియజేస్తా అప్పుడు దానికి ఇంట్లో పొజిషన్ టైట్ అయిపోతుంది దాని టెన్షన్ పెరిగిపోతుంది ఏమండి కాశీ గారు మన ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదామండి అంటుంది సరే అని దాంతో హ్యాపీగా జంప్ అయిపోతా దానయ్య బాగా డబ్బున్నాడు కదా మన వెనకాల రౌడీ గ్యాంగ్ ని పంపిస్తాడు నేను చేసి ఇచ్చినట్టే ఇచ్చి కావాలని దొరికిపోతా అక్కడ మొదలవుతుందయ్యా వాడి పాట సొంత కూతురు కదా ఒక 50 లక్షలు ఇస్తా అడ్జస్ట్ అయిపో వదిలే నా కూతుర్ని అంటాడు నే ఆలోచించినట్టే ఆలోచించి కట్టుకొట్టి 50 లాక్స్ 50 లక్షలు ఓకే లే అని అడ్జస్ట్ అయిపోతా ఏంటి బే షాక్ బిస్కెట్ ఇస్తున్నారు లే
ఇంతకు ముందు మీకు తెలిసిన కాశీ వేరు, ఇప్పుడు కాశీ వేరు. కాశీ నా వల్ల మారాడు, నా కోసం మారాడు. తెలివి తక్కువగా మాట్లాడుకు. నీ అంతస్తేంటి, వాడంతస్తేంటి? నువ్వు ఒక కోటేశ్వరుడి కూతురివి. ఆఫ్టర్ ఆల్ బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే ప్లాట్ఫారం గడు వాడు. కాశీయే నాకు ముఖ్యం. కాశీ కోసం నేను దేన్నైనా వదులుకుంటాను. నా కాశీ ఎలాంటి వాడో నాకు పూర్తిగా తెలుసే. ఏంట్రా నువ్వు చెప్పేది? అంజలిని ఎవరు అబ్బాయితో రెస్టారెంట్ లో చూసావా? అవును సార్. ఎవడ్రా వాడు? తెలియదు సార్. క్లాస్మేట్ అయి ఉంటాడండి, మనం అనవసరంగా అపార్థం చేసుకుంటున్నామేమో. ఎందుకు కొట్టాను అర్థమైందా? దీనికంతటికి కారణం నీ పెంపకం. రాజేశ్వరి, ఇప్పుడు దాకా జరిగింది నీకేం తెలియనట్టుగా నోరు మూసుకునుండు. స్వాతి విషయంలో జరిగిన పొరపాటు అంజలి విషయంలో జరగకూడదు. అందుకే అంజలిని ఇమీడియట్ గా అమెరికా పంపిస్తున్నాను. మనం ఏ విషయంలో అయినా రాజీ పడొచ్చు, కానీ జీవితాంతం కాపురం చేసే భర్త విషయంలో రాజీ పడకూడదే. భయపడే వాళ్ళు ప్రేమించకూడదు, ప్రేమించే వాళ్ళు భయపడకూడదు. నేనేం మమ్మీడాడీల మీద ప్రేమ లేక వెళ్ళిపోవడం లేదే. పెళ్ళయ్యాక ఇల్లు పిల్లాడో పుడితే వాళ్లే మనసు మార్చుకుంటారు. రా మన పుల్లరాజు మళ్ళీ మందారం దగ్గరికి వెళ్ళాడంటే. అమ్మ తోడన్నా, నేను బిడ్డ మందారాన్ని ట్రై చేస్తే తల్లి సింగారం పట్టదన్నా, అరగంటలో వస్తానన్నా, రమ్ము తోడు, జిన్ను తోడు, బీర్ తోడన్నా అని చెప్పి పోయింది. ఎవరు అంజలి అట? అంజలి, అంజలి. మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. రేపు నన్ను మా నాన్న యుఎస్ఏ పంపించేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావా? లేదు కాశీ, ఈ రోజు మనం పారిపోతున్నాం. అంజలి, మనం తప్పు చేస్తున్నామేమో. నువ్వు ఇంకేం మాట్లాడుకు. కరెక్ట్ గా 11 గంటలకి నాంపల్లి స్టేషన్ దగ్గర వేచి నేను ఇంట్లోంచి వచ్చేస్తున్నాను. అంజలి, ఏమైందిరా? ఏమైంది కాశీ? ఇంకో గంటలో 50 లక్షలు నాంపల్లి స్టేషన్ కు వస్తున్నాయిరా. 50 లక్షలు నాంపల్లి రావడం ఏంట్రా? అంజలి రా. చిరు, మన చిరంజీవి పాట వేసుకోరా. కొడితే కొట్టాలి రా 50 లక్షలు, పడితే కొట్టాలి రా అతడి ఫిగర్. ఇంకా అంజలి రాలేదేంట్రా? వస్తుందిరా. 50 లక్షలు వస్తే చిరంజీవి గారితో సినిమా. నీకు ఏమైనా డౌటా? అరవింద్ గారితో మాట్లాడదా? అవసరమైతే నాగబాబు గారితో మాట్లాడొచ్చులే. నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఫోన్ చేద్దాం అంటావా? తీసుకో. చిరుతో సినిమా 50 లక్షలు. అక్కడ చూడు, చక్కా 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 నడుచుకుంటూ వస్తుందిరా. వచ్చండి. మీరు ముగ్గురు వెళ్ళి బిస్కెట్ ఇవ్వండి, దాని బాబుకి ఫోన్ చేసి కటింగ్ ఇచ్చి రమ్మంటారు. మీకు బోర్ కొట్టకుండా స్వాతి వీక్లీ తీసుకోవడానికి. మీకు దాహం వేస్తే తాగడానికి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాడు. నీకు ఆకలి వేస్తే తినడానికి చిప్స్ ప్యాకెట్ తేవడానికి వెళ్ళాడు. హ్యాపీ జర్నీ, ఆల్ ద బెస్ట్. హలో, మీ అమ్మాయి అంజలి కాశీ అనే బ్లాక్ టికెట్ అమ్ముకుని వాడితో నంపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి పారిపోతుంది. ఎవరన్నా నువ్వు? ఏంట్రా నువ్వు మాట్లాడి? ఏం చేస్తున్నారా మీరంతా? అంజలి పారిపోయింది. నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఓ నక్కడి నరికి అంజలిని తీసుకురండి. అదే వచ్చావుగా అంటున్నాను. చెప్పేది ఏంటంటే మీ నాన్న ఎంత ఫీల్ అవుతారో ఆలోచించు ఒకసారి. నా మాట విను. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, అక్క విషయంలోనే ఎంత పెద్ద గొడవ చేశారో నీకు తెలుసు. నాకు నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు అవును టికెట్స్ తీసుకున్నావా? లేదు. ఓకే నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదు నుండు, నేను చెప్తాను. అరే అర్జెంట్ గా టికెట్ తీసుకురండి. ఎక్కడికి? నువ్వు పద. ఇంకా రాలేదేంటి? అదే మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? టికెట్స్ తో త్వరగా వచ్చేస్తారు కదండి. అంజలి పోలీసులు అంటే మీ నాన్న పోలీసులు కూడా చెప్పాడా? లేదు కాశీ, అసలు నేను వచ్చిన విషయం మా నాన్నకి తెలియదుగా. తెలుసుగా. ఏంటి అంటే తెలుస్తుంది కదా అంటున్నాను.
పోలీస్ ఎందుకున్నారు ఇక్కడ ఏదైనా బిస్కెటా ఇగో బావ కలకత్తా రెండు టికెట్లు తెచ్చా కన్ఫర్మ్ కాలేదు రెండోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి టీసీతో అదే హైదరాబాద్ నుండి హౌరా వెళ్ళు చూస్తాను మాది కన్ఫర్మ్ కాశీ అంజలిని మాతో పంపించు చూడండి మీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు నాకు కావాలి ఎంత దూరం పరిగెడతాం మీ నాన్నతో మాట్లాడొప్పించే పూచి నాది నేను మీతో రావడానికి సిద్ధం జగండయ్యా జగండి చెప్పండి మీరేంటే ఇక్కడ మా దోస్తు ఊరెళ్తుంటేను ట్రైన్ ఎక్కిద్దామని నేను ఇస్తాను అమ్మయ్యా జస్ట్ లో మిస్ అయ్యా నిజంగా గుడ్ లక్ కదా జస్ట్ లోనే మిస్ అయ్యా నిజంగా బ్యాడ్ లక్ ఏంటి డల్ గా ఉన్నావు ఈ పాటికి మీ నాన్నని కన్విన్స్ చేసేసి ఉండేవాడిని కదా లేదు కాశీ 100% మా నాన్న కన్విన్స్ అవ్వడు లేదంజలి నేను ఈ పాటి కన్విన్స్ చేసి ఉండేవాడిని ఓ 50కి అదే కనీసం 50%కి మనం తప్పు చేసాం అంజలి మీ నాన్నని ఎంతో బాధ పెట్టాం మనం చేసింది కరెక్ట్ కాదంజలి కాజీపేటలో దిగిపోదామే మీ నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు మా నాన్న బాధ గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అవునా ఐ లవ్ యు సో మచ్ ఆహా నువ్వేం ఫీల్ అవ్వకో ఆ విషయంలో అబ్బే చూడు నా గురించి ఆలోచించట్లేదు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నా నా దగ్గర డబ్బు లేదు నిన్ను ఎలా పోషించుకోను అందుకని కాజీపేటలో దిగిపోదామే వద్దు కాశీ నా దగ్గర డబ్బులున్నాయి అర్థం చేసుకో 2000 బిస్కెట్లు కూడా రావు కాదు కాశీ 3 లక్షలు ఉన్నాయి ఎక్కడ నా బ్యాగ్లో మనం దిగిపోదామే ఇక్కడ కలకత్తాలో చేతడి బాలమ్మ బడి ఇగ్లం భరద్వాజ వాటర్ పనిలో ఉన్నా ఇదిగో మంచి నీళ్ళు మీరా కరెక్ట్ టైంకి వచ్చారు ఏంటి ఇంకా పడుకోలేదు అదే లేదు సార్ అంటే సామాన్ ఉన్నాయి కదా సార్ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సార్ అసలే మధ్య ట్రైన్ లో దొంగలు ఎక్కువైపోయారు సార్ బ్యాగులు బిస్కెట్లు కొట్టేస్తున్నారు సార్ అందుకే ఇక మేం కాపులో ఉండేది నువ్వు పడుకో పర్లేదు మీరెంతసేపు ఉంటారు సార్ మా హైటే బేజవాడ వరకు ఉంటారు లేదయ్య బాబు ఇంకా పైదాకా ఉంటాను ఓహో విజయనగరంలో దిగుతున్నారా కలకత్తా దాకా వస్తాను కలకత్తా వరకు వస్తున్నారా సార్ అవునయ్యా మినిస్టర్ గారికి నాకు ఇదిగో బుక్ నాకు కూడా లేండి ఏం సార్ నిద్రపోరా
డ్యూటీ లో ఉంటే నిద్ర పట్టదయ్యా నేను కూడా అంతే సార్ అలాగా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అయ్యా మతాని కలకత్తారు కంపెనీ ఇచ్చారు థాంక్స్ రాత్రంతా పడుకోలేదే తప్పదుగా సార్ సామాను ఓకే వస్తాను మళ్ళీ వస్తావా తల్లి అయిపోయానంటే వాడు పోయాడుగా ట్రై చేద్దాం గుడ్ మార్నింగ్ కాశీ లేచావా ఎక్స్పెక్ట్ చేశాను వెళ్దామా अमर संगे लागेना बैग छेड़े दिए चले जाओ अरे नहीं तो फाइट से टाइम लगे उषा नी के कजन अदे पीटी उषा नीला टाइम के रनिंग फस्टे बैग दबा तो सर चूस डील पटक बैग नीकेस्टारो दिगा बिस्कट अंजलि इधो मन कलकत्ता दिग फाइव स्टार होटल मराठी बेंगाल बेंगाल टाइगर कांतारो कंकीपाड़ कांतारो विनय होटल आश्चर्य आश्चर्य पुलट तिने आश्चर्यपोवाली मूड रोजल दाने सांबार नाकाली अभी मूड रोज अभी मूड रोज वारोल कांतीकना सर मिंगना सर नी बिल कंस्ट्रक्शन कटा सर सांबार अप्लाईमंटार सर सांबार अला क्या अरवाल बतकता असल पैक कलकत्ता
हैदराबाद हैदराबाद हमारा हैदराबाद हैदराबाद से आया है ओ बहुत बहुत खुशी है ఏం కావాలి మీకు మీ గోల్డ్ చైన్ కావాలి నేను అడిగింది ఈ హోటల్ లో మీకు ఏం కావాలి ఓ అదే ఈ గ్లౌన్ దేతడి క్యాష్ కౌంటర్ క్యాష్ బాబు బాబు అన్ని జోకులు ఈ హోటల్ లో తినడానికి ఏం కావాలని అడుగుతున్నాను నేను తినడానికి రాలేదండి మీరు తెలుగు వాళ్ళు మేము తెలుగు వాళ్ళమే మీరు మాకు చిన్న సహాయం చేసి పెట్టండి అది ఏం కావాలో చెప్పమ్మా మాకు రెంట్ కో ఇల్లు కావాలి అందకూతుని ప్రేమిస్తేనే 25 లక్షల ఆఫర్ చేస్తే మీరు సొంత కూతుని ప్రేమిస్తే 50 లక్షలు ఇస్తారని మీ అమ్మాయిని ప్రేమించేస్తే నా దగ్గర 50 లక్షలు కొట్టేయడం కోసం అమాయకురాలైన నా కూతుర్ని వల్లో వేసుకుంటాడా రే నర్సింగ్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వాడెక్కడున్నా పట్టుకో ప్రాణం నాకు కావాలి అబ్బే ఏరియా అంతా బాగా చీప్ గా ఉందండి ఏమండి ఇది ఆంధ్ర కాదు కలకత్తా అంటే ఆయనకు అలవాటు అయిపోయి అండి ఎంట్రన్స్ ఎట్టండి ఇటే ఇటే రండి అనాథాశ్రమంలోకి వెళ్తున్నట్లేదు అబ్బో ఏం సార్ ఈ బ్రోకర్ బిజినెస్ ఏనా అయితే ఇంకేమైనా సైడ్ బిస్కెట్లు ఉన్నాయా ఏ ఎందుకలా అడిగావు ఏం లేదు ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది చూసారా వెల్ ఫర్నిచర్డ్ హౌస్ బెడ్ టేబుల్ వెంటిలేషన్ అబ్బే ఇల్లు చాలా ఓల్డ్ గా ఉన్నట్టుందండి నాకు నచ్చలేదా వెళ్ళిపోదాం సార్ ఓల్డ్ హౌస్ కాదు సార్ 12 ఫీట్ హైట్ రూఫ్ 9 ఇంచెస్ వాల్ సమ్మర్ లో కూడా చలి పుట్టేస్తుంది అమ్మో చల చలి నాకు పడదండి నాకు ఇల్లు నచ్చలేదా వెళ్ళిపోదాం ఏం సార్ మీరు ఇంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు ఏంటి అనుకున్నారు 50 సంవత్సరాల క్రితం కట్టించారు తెలుసా 50 ఏళ్ళ ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు నాకు నచ్చలేదా వెళ్ళిపోదాం ఆ ఉండండి మీరు వెళ్ళిపోతాను అంటారు అటు చూడండి అక్కడ ఆ కిటికీ తలుపు తెరిస్తే హౌరా బ్రిడ్జ్ మీద రైలు అంటూ వెళ్ళిపోతూ కనిపిస్తుంది ఆ అమ్మో నాకు సౌండ్స్ పడవండి నాకు ఇల్లనసలేదా వెళ్ళిపోదాం బాలే సరి పద్ధతి వెళ్ళిపోతాను అంటారు సార్ చూడండి ఆ కిటికీ తలుపు తీస్తే ఆ ఏంటి సాక్షాత్తు కాళికాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది ఓ నాకు దేవుళ్ళు అంటే పడదు నాకు ఇల్లనసలేదా వెళ్ళిపోదాం ఆకు కాసి నీకంతా వేళకొలవే ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది నా బ్రోకరేజ్ నాకు ఇవ్వండి ఆగండి సొంత ఇంటికి బ్రోకరేజ్ తీసుకోవడానికి సిగ్గుగా లేదు ఏంటి ఇది సొంత ఇల్ల అవును బాబు సొంత ఇల్లే ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి ఏడుగురిని పైకి పంపించారు ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు ఇంటికి రండి మీ పని చెప్తాను ఇంతకీ మీకు పెళ్ళయిందా చేసుకోవాలని కలకత్తా వచ్చాండి పెళ్లి కాకపోతే మీరు ఇల్లు అద్దెకేవారు కదా దామని చెప్పేది వినండి సార్ ఇది లవర్స్ కచ్చొచ్చిన ఇల్లు సార్ మేము ఎంతో మంది లవర్స్ అద్దెకిచ్చాం మా చేతుల మీద పెళ్లిళ్ళు చేశాం అంటే ఇది లవర్స్ కచ్చొచ్చిన ఇల్లు అన్నమాట అయితే మేము వెంటనే దిగిపోతాం అడ్వాన్స్ ఇచ్చేస్తాం ఇవ్వండి అమ్మో ఏంటి ఇంత డబ్బా ఇంత డబ్బు ఇంట్లో ఉంటానికి వీలేదు బ్యాంక్ లో వేసేయండి ఏమండి మా జాగ్రత్తల్లో మేము ఉండగలవండి నువ్వు ముందు లోపల పెట్టు ఏమండి ఇది ఆంధ్ర కాదు కలకత్తా 50 రూపాయలకు మంటలు జరిగిపోతుంటాయి ఏమండి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా తెలియాలి కదా మాకు ఎవరు తెలియదని ఎందుకండి తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం కదా దగ్గర ఉండి అకౌంట్ ఓపెన్ చేయిస్తాం థ్యాంక్స్ అండి కాశీ త్వరగా తయారైపోయి బ్యాంక్ వెళ్దామా చాలా థ్యాంక్స్ అండి మీరు వెళ్తే మేము తయారవుతామండి పద పదండి జాగ్రత్త అంజలి 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 లేదు కన్ఫర్మ్ గా నేను రెడీ అయిపోయాను నువ్వు కూడా రెడీ అయిపోతే మనం బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి అటు నుంచి పురోహితుడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు నువ్వు బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను కుదరదు ఎందుకు కుదరదు అంటే నేను స్నానం చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు స్నానం చేసినప్పుడు నేను ఇక్కడ ఉంటాను అన్నమాట వెళ్ళు అది కాదు కాసి అది సిగ్గేస్తుంది అంటావు అంతేనా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు లోపల స్నానం చేస్తుంటే నేను బయట కూర్చోవచ్చు అది కాదు ఓ అంటే నా మీద నమ్మకం లేదా అంజలి నాకు నమ్మకం అంటూ ఉంటే అది నీ మీదే కాసి కదా కాబట్టి తలుపులు మూసుకు స్నానం చేయి సరే వైలెన్ వైలెన్ ఓహో సబ్బా స్నానానికి కూడా బ్యాగ్ తీసుకెళ్తాను అనుకున్నా ఇందాక నుంచి ఇద్దిండోటి నా బిస్కెట్ అన్న బీడి అన్న బెంగాల్ ఏమంటారు తెలియదు థ్యాంక్స్ అన్న బ్యాగ్ వదిలే
క్యాష్ ఏది బ్యాగ్లో బట్టలు ఉన్నాయండి ఈ గ్లమ్ మళ్ళీ డబ్బులు మార్చేసింది అది బయటకు వచ్చే లోపల అప్లికేట్ పాలి संगीत संगति तरह मुझे दाँ सर पटो డబ్బులు చూస్తూ కూర్చుంటావేంటయ్యా ఎప్పుడు చూడనట్టు త్వరగారా నాకు హోటల్లో పడింది ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఇట్లా అవసరం అంటారా అంటే ఇంట్లో సేఫ్టీ లేదంటారా రండి బ్యాంకులో పెడదాం రండి తొక్కల కత్తుల కాంతారా వీడు బ్యాంకు వీడు పాడ వీడు వచ్చి దీని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తున్నాడు మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ ఎన్నిసార్లు పిలిచాను నిన్ను సర్లే ఇక్కడ సైన్ నేను ఎందుకు సైన్ చేయాలి నీ పేరు మీద డబ్బులన్నీ వేస్తున్నాను కాబట్టి నువ్వే సైన్ చేయి మొత్తం 3 లక్షలు అవును ఐల్ జస్ట్ కమ్ पूजारी दी कल तुम्हारो आवो मैरिज लिस्ट बोलो बोशो थैंक्स कम क्लोज काशी मनन कोड़ा फोटो खींच के ना फोटो फोटो नहीं का दिखा दो भैया एक फोटो हम दोनों का कम क्लोज स्माइल प्लीज కోసం పొద్దై రావాలి హే నిండల మని ఆకాశం నిన్నల కాయాలి చుక్కనే తిట్టాలని చుక్కనే చుప్పాలని చుక్కను నువ్వేనని నన్నే చేరాలి పసుపోగం కాలిచి కలికి లెక్కలు పెట్టి Thank you.
చిలికె మన పై గంధాలు మంటి చేమతునే తలపై అక్షింతలు మళ్ళీ జాజిపులే మనకు తలంబ్రాలు పున్నమి జాబిలి కోసం ఉదే రావాలి చుక్కనే తిట్టాలని చుక్కనే చూపాలని చుక్కను నువ్వేనని నన్నే చేరాలి పసుతో గుంకాలిచ్చి కడికి మెత్తలు పెట్టి మెరిసే బంగారు తడి నువ్వే కట్టాలి పది మందిని కాకపోతే వంద మందిని పెట్టు, వెయ్యి మందిని పెట్టు. కలకత్తా మొత్తం అంగుళం అంగుళం గాలించు. ఇవన్నీ లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? టీకే సార్. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఏంటి? అంజలి ఫోటోని మనం టీవీలోను పేపర్లోను వేయిస్తే దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఆచూకీ చెప్తారేమో. ఒసే పిచ్చి మొద్దు, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకున్నావా? మనం ఇచ్చిన యాడ్ చూసి జీకే కూతురు లేచిపోయిందని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారే. ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. అర్థమైందా? వీడెవడు నోరు తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మందే? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి కాశీలో మా అన్న పెదపిచ్చి మోసం చేసింది వీడే. ఫోటోలో ఫీస్ బాగా కొడుతుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొప్రైటర్ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలిందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. సరే గాని మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ. ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా అబ్బా అంటాం కాదు, 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. నాలుగు తింటే తెనాలి వెళ్ళిందాక భోజనం అక్కర్లేదు. ఈ కబుర్లని నక్కబొక్కల పోడాలు అంటారు, వాళ్ళకి చెప్పబోయా మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లైనా తింటాను అంతే చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు, తినేవాడు నువ్వు చెప్పవయ్యా. పాతిక పాతిక ఇడ్లీ తింటావా? తింటావు. ఎంత పందావు? ఎంతైనా సరే. ఎంతైనా సరే 500 రూపాయలు. 500 రూపాయలు. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. అవసరంలోనే లేదు. అరే పాతిక ఇడ్లీ తీసుకురా. అక్కడ పెట్టు. గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. ఆట మీద నిలబడాలి. ఓకే. ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? అరిడ్లీ. ఇది పాతిక బండెంగా ఇచ్చాడు 500 రూపాయలు.
ముక్కదిని పందెం కలిచానంటావరా ఇన్ని ఎవడు తింటాడు ముక్కింది నే ఎంత తిన్నాను పాతికి ఇడ్లీ నే ఎంత తిన్నానండి పాతికి మరి నేను గెలిచినట్టే కదా అవును మీరు చెప్పండి 500 రూపాయలు అని చెప్పి ఏమయ్యా మనిషి అన్నకి మాట మీద నిలబడాలి ఇచ్చేవయ్యా బంగారం అది మాట చెప్పు పాతికి వెళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మర్యాదగా 500 రూపాయలు ఇచ్చేయండి 500 రూపాయలు प्रतिदा की भय नी चुद हलो अरे लगेज बिस्कट मुंदर अड्रस अंजलि పక్కింటి పిన్నిగర్ దగ్గరికి వెళ్లి సామాన్లు అవి తీసుకొని వచ్చి నేనే వంట చేశాను ముందు మీరు వెళ్ళండి అది కాదు అంజలి నేను చెప్పేది అంటే హోటల్కి వెళ్ళి అయ్యయ్యో నీకు ఎందుకు ట్రబుల్ నో ప్రాబ్లం అవునా హడావిడిగా చేసేసాను ఎలా ఉందో ఏంటో గుత్తంకాయ కూర ఇవాల్ట్ కదా ఒకటి చాలు ఆహా రసం కూడా చేశానండి ఏమండి లక్కీగా చిక్కటి పెరుగు దొరికింది కానీ నెయ్యి దొరకలేదండి ఈ పూటకి అడ్జస్ట్ అయిపోండి ఈ పూటకేగా రేపు జంప్ అడ్జస్ట్ అయిపోతా బాలేదా కొంచెం వేయ్ మొత్తం వేయ్ బా ఫస్ట్ టైం అంజలి నా లైఫ్ లో ఇంత మంచి భోజనం చేశా ఆ काशी कलकत्ता लो काली माता टेंपल के लिए मंच जरूरत है टा ओके सर वेल्लो दवा नी किस्टन लाग पोते नू लॉपल की रावत दो नैन वेली दर्शन जस को नोचेस्ट आयो ओके टेंपल एंड अंजली नी को हाउरा ब्रिज्जू सरोजनी देवी पुट्टी ना येल्लू रविंद्रनाथ टागोर की तांजली चूड़ालों द सिनेमा लो चिरंजीवी तेरे नानी स्पॉट लगे तीस केल चूबिस्तानो रे पोद्दुन्ने ने जंपे पता का तीस केल ताना నే వెళ్ళి చీ కడుకొని బయట పడుకుంటానే గుడ్ నైట్ ఆ దే తడి లే చేయని ఇంకా నాలుగే అయిందా ఇంకా తెల్లారడానికి 2 గంటలు ఉందా ना बैंक एपड़ी ना डबेपड़ी जिंग बिस्कट अंजलि अंजलि लोपल भय अंदुके नी दग्गरिकि पड़कुन्नानु अंजलि भय भयंकर पीड़कल कलो चुट्टु चीकटी ने काशी काशी वेतुकुतुन्नानु कनपड़लेदु चाला भय भय असल ना पक्कने उन्नाव कदा नी दग्गर पाड़कुंटानु काशी రే పొద్దున్న బ్యాంకులో నా చెక్ ఎవరు చిత్రాయించాలో హలో తెనాలి
నేను వచ్చేసా. ఓరే నిదుంప దగ్గ నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఉంది తింటానుగా పందెం కాయడానికి. మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద చపాతి మీద? కాదు టీ మీద. టీ మీద? అరే టీ ఒకటి తీసుకురా. తెస్తున్నా సార్. ఇడి పట్టరా, ఇక్కడ పెట్టు. అది ఏంటా టీ మీద పందెం? బిల్ తీసుకోండి సార్. ఉండండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు బిల్ తీసుకోండి సార్. హలో మీరున్నండి, జెంటిల్మెన్ లాగా ఉన్నారు, మీతో అవసరం ఉంది మ్యాటర్ లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది చెబితే 500 రూపాయలు నేను ఇస్తాను. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోడిదో పందెమా. సరే ఎదు పక్క ఉంది హ్యాండిల్. ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది, 4 సమాధానాలు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా నీ వైపు ఉంది. అప్పునాయన నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు, ఏం చెప్తాను నువ్వు? డబ్బులు పందెం డబ్బులు, డబ్బులు 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 1000 రూపాయలు డబ్బులు ఆయనకి. నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను ముందు నువ్వు 1000 రూపాయలకి. మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? భలే తెలుగు కదా అండి, భలే చెప్పేశాడు. నొక్కాడు 1000 రూపాయలు. అంజలి, అంజలి ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది ఆయన? చెక్ బుక్ తీసుకుని, చెక్ బుక్ తీసుకుని జంప్ నా బ్యాంకు. ఎక్కడికి వెళ్తున్నారు? అదే మార్కెట్, మార్కెట్కి వెళ్దామని, కూరలు తీసుకొద్దామని, బ్యాంక్ వెళ్దామని. అవునా? అవును. నేను అదే కూర్చోద్దాం అనుకున్నాను. ఓహో వెళ్ళండి. ఓకే బాయ్. చెప్పుకోవాలి. నువ్వు అమ్మాయి పక్కన సూట్ అవ్వలేదు, బ్లాక్ షర్ట్లు బాగా చూడొచ్చు కదా. అయితే మీ ముందర చూడాలి, చాలా సిగ్గేస్తుంది. నీ పాడే పక్కకి వెళ్ళి చూస్తాండి. అయ్యో సిగ్గేస్తుంది. అయ్యో మా ఫుట్ సిగ్గండి. మీరు వెళ్ళండి. చూస్తావుగా? చూస్తా. ఏతో అక్కల కత్తల కాంతర. అంటే 3 లక్షలు అంటే ఎంత అనుకున్నావు? జస్ట్ చేతిలోకి వచ్చి ఇంత డబ్బు చేతితో పుచ్చుకెళ్ళటం సేఫ్ కాదు. అనవసరంగా మన సోదర బెంగాలీ దొంగల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. ముందు బ్యాగ్ కొనుక్కుని తర్వాత దెత్తడి. పొద్దునగా వెళ్ళాడండి, ఇప్పటిదాకా రాలేదు. ఏమైందో ఏంటో నాకు భయంగా ఉంది బాబాయ్ గారు. భయపడకమ్మా, ఏమీ జరగదు. పిచ్చి పిల్ల ఊరు కూరుకునే భయపడిపోతుంది. ఇగ్లం ఛానల్. నమస్కారం. నమస్కారం. కస్టమర్ అయినొచ్చి
हमरा दाम बोलो छो ना की हां बोलो छी ए ये बिस्किट क्या पैसा मांग रहे दे दीजिए हां ठीक है ए इसको बोल लड़के एकदम सुपर फिगर चाहिए यंग की बोल छ रे जवान में चाहे वो कॉर्नर करे बसो वो आस्ते एकदम 15 तारीख के 17 तारीख को मैरिज लिस्ट इसके लिए की कासी अपने उछड़े नहीं तो एक मिनट अच्छा आपका शादी का लिस्ट ए लड़की को जल्दी भेजा ए चैनल ने बंपिचरा एकदम का वाली चैनल का वाली बिस्किट दीश येंडी मीरांडी तेलुगु चैनल आ गुत्त पटले दांडी आई नेनु मंगतायर नंडी ఏంటి మిమ్మల్ని నా పేరు వీర వెంకట లక్ష్మి మంగతాయరండి ఇక్కడ హాయ్ ఆరు నెల్లైందండి వచ్చి మరి ఆ హిందీ కురాడు పాతికి వేలికి నంది ఇక్కడ అమ్మేసి పారిపోయాడండి మరి తెలికి తడకం రుక్యా నేను వాడిని గుడ్డిగా ప్రేమించానండి ఆడు కూడా నన్ను ప్రేమించారని నమ్మానండి అందుకే ఇల్లొదిలి పారిపోయి ఈ ఊరు వచ్చేసామండి అసలాడు ప్రేమించింది నన్ను కాదండి నేను తెచ్చిన 2 లక్షల డబ్బుని నా ఒంటి మీదన్న బంగారాన్ని చూసి హాయ్ చాలా నాటకాలు ఆడాడండి నా కోసం సిగరెట్ మానేసినట్టు నమ్మించాడండి నువ్వు లేకుండా బతకలేను అన్నాడండి నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తానన్నాడండి ఎప్పటికీ నీ చేయి పదలన్నాడండి చివరికి నా డబ్బు బంగారాన్ని దోచుకొని చెప్పా పెట్టుకుంటూ పారిపోయాడండి ముందువాడి కనబడకపోతే వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందేమని కంగారు పడ్డానండి తర్వాత తెలిసిందండి ఆడు నన్ను ఒంటరికి వదిలేసి పారిపోయాడని చచ్చిపోదాం అనుకున్నానండి కానీ వీడు నన్ను చావనివ్వలేదండి పారిపోవాలని చాలా సార్లు ప్రయత్నించానండి పట్టేసుకున్నారు చేసేది లేక ఈ నరకానికి అలవాటు పడిపోయానండి ఇప్పుడు నాకు ట్రాన్స్లేషన్ అవసరం లేదండి అన్ని భాషలు నేర్చుకున్నాను కడుపులో బాధం దాచుకొని పైకి నవ్వటం నేర్చుకున్నానండి డబ్బిచ్చి మగాడి సుఖం కోసం బతుకటం నేర్చుకున్నానండి ప్రేమించిన మగాడు మోసం చేస్తే ఆడది చావనైనా చస్తుంది లేకపోతే నాలా చస్తూ బతుకుతుంది సరదాగా గడుపుదామని వస్తే నా గోలంతా చెప్పి మీ మూడంతా పాడు చేశాను ఏమనుకోకండి రండి కూర్చోండి రండి హాయ్ ఏమండి మనవాళ్లే కదా అని అడుగుతున్నాను మరోలా అనుకోకండి మధ్యాహ్నం నుంచి అన్నం తింటానికి కూడా టైం లేదండి బాగా ఆకలేస్తుంది అన్నం తిన్నాక మీ పని చూడమంటారా మీ పని అయ్యాక అన్నం తినమంటారా సర్లేండి మీ పని అయిన తర్వాతే అన్నం తింటాను चलो थैंक्स अंडी అమ్మలన్న గుర్తు చేసుకుని ఉంటారండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి రోజు నరకంలో ఉంటుందండి ఒకడు వచ్చి సిగరెట్ తాగుబట్టాడు దేవుడు నాకు తగిన శిక్ష వేసాడండి
నేనంటే ప్రాణమండి. నేను ఇప్పుడు వెళ్ళదా ఏమనండి. ভালো করে দাবা কি সব সময় কাজ কিছু কাজ করবে না হ্যাঁ আমার মেয়ে কোকে তেলে যাচ্ছ ই আম্মা না তো তিস কেলতনানু কি এ ইসকো বলে লড়কি কো মেরে সাথ লে যা রাও মেয়ে কি নিতে চাইছে ওরা কো একটা দাম আছে বলা পয়সা মাগতা এনতা কিতনা अंजलि 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 అంజలి రూమ్ లో లేదు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అదేంటి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీకు కనిపించలేదా అయినా పొద్దున్న అనగ వెళ్ళిన మనిషివి ఇప్పుడే రావడం నీతో కలిసి భోంచేద్దామని ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా పిచ్చి పిల్ల నీకేమన్నా జరిగిందేమోనని ఒకటే టెన్షన్ పడిపోయింది నీకోసం ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసం నువ్వు భలే ప్రేమికులే अंजलि ओई ओ लड़की मेरे साथ आई थी ना यहाँ पर आई थी सुभाकर तुम्हारे बारे में पूछ रही थी यकड़ के लिए ओई आप जानते कहाँ गई मुझे क्या पता इतने बड़े शहर में तुमको ना जाने कहाँ ढूंढ रही है वो जल्दी जाओ जाकर ढूंढो उसे किसने इस पे हाथ डाला आमिर ठीक और मेरा शाला अम्मा के मरे ना पटको भूल हो गया चाकर तो कोमा करे तो मेरा सी मेरा नहीं भूल हो गया चे दम दम भूल करा ना भूल हो गया चे ए
ना अंजलि भी చేస్తావరా ना अंजलि ముట్టుకుంటావరా ఏయ్ ना अंजलि ముట్టుకుంటావరా ना अंजलि ముట్టుకుంటారా ఎవరు లేరు అనుకున్నారా తమ్ముడే అంజలి పొద్దు నుంచి నువ్వేం తినలేదు తీసుకో నాకు ఆకలేదు అంజలి తిను కొంచెం తిను
సరే సరే నేను కరిగించి చేయలా మరి చేసి నా చిలి తొలి తొలకరి అందరి కదా మరి నూరు పెన్నెరుగని వింత సుఖం నేరే చూశాక అమ్మాయి చెప్పుకోవాలి కానీ నువ్వు అమ్మాయి పక్కన సూట్ అవ్వలేదు చూడు పొట్టుపుకుంటా ఈడి చేతులు ఒక సంచి ఈడికి ఇస్తాను చూడు వాళ్ళ ఒక మడత కాసా రండి రండి పంతులు గారు రండి బాగున్నారా బాగున్నా ఏంటి స్విమ్మింగ్ చాలా బాగుంది మళ్ళీ ఏదైనా పందెం కనిపిస్తుందా ఏం పందెం వేస్తాంలే సార్ మొన్న ఏమో 500 కొట్టేశారు అంత ముందే 1000 రూపాయలు కొట్టేశారు ఎప్పుడు మీరే నొక్కుతారా ఈసారి నేను పందెమే ఏంటి మళ్ళీ పందెం కాస్తావా హెవీ లాస్ వస్తుంది జాగ్రత్త ఎంత లాస్ వచ్చినా పర్లేదు సరే చూసుకున్నా పద కూర్చోండి సార్ కూర్చుంటా చెప్పు పందెం ఏంటో చెప్పు దగ్గర రూపాయి అంటే ఇవ్వండి ఎందుకు రూపాయి ఎందుకు ఇవ్వండి చెప్తా పందెం అక్కడే ఉంది రూపాయిలో పందెం ఉందా ఏదో కొత్త పందెం లాగా ఉంది చెప్తా ఇదిగో రూపాయి మీరు ఇచ్చిందే ఇక్కడ పెట్టా సరే ఇదిగో గ్లాస్ చూడు చూసావుగా దీని మీద పెట్టా పెట్టావు ఇప్పుడు పందెం ఏంటంటే నేను గ్లాస్ ముట్టుకోకుండా టేబుల్ కదపకుండా ముట్టుకోకుండా రూపాయి తీసుకుంటా ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పోరాలో చెప్పు గ్లాస్ కిందన రూపాయి ముట్టుకోకుండా ఎట తీస్తావేంది ఎలా తీస్తానా పందెం కాస్తే తెలుస్తుంది బాబు పందెం పెట్టు చెప్పు పందెం చెప్పు నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తా నువ్వు ఓడిపోతే 2000 ఇస్తా మాట మీద నిలబడాలి షూర్ అరే డారా కూర్చో నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి వాడు ఓడిపోతే 2000 ఇస్తాడు ఓకే నువ్వు డబ్బులు ముందే ఇవ్వాలా ఊరికి మోసం దగ ఎందుకు మోసం గ్లాస్ ముట్టుకోలేదు కదా టేబుల్ కలపాలి కదా రూపాయి పెట్టుకున్నారు కదా మరి మోసం ఏంటి ప్రధానికి ఏంటిది గ్లాస్ పుట్టుకోలేదు టేబుల్ కదలలేదు గెలిచాడు తీసాడు రూపాయి ఇదిగో డబ్బు కాసి బటన్స్ కూడా పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మనసంతా ఎక్కడో ఉంటుంది ఒక్క నిమిషం ఇది ఇలా పెట్టుకో ఇప్పుడే సారీ మా కాశీలు అనుకుని వచ్చా రండి రండి ఇది మనిల్లే మనిల్లా కాశీ మీ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు ఎరా
ఇప్పుడే వచ్చారా 10 ఏళ్ళైందన్నా వచ్చి తమాషిషి కానాబోషి మానహోసో ఆమో రెండు రోజుల నుంచి ఫుడ్ లేదని బెంగాలీ భాషలో చెప్తున్నానమ్మా మొత్తానికి పెళ్లి టైం కి కరెక్ట్ గా వచ్చారు ఎవర్దిరా ఏం అర్థం గాల నాకు అర్థమైంది అదే మీ ఇద్దరికి అర్థం గాలేదండి మొత్తానికి కాశీ ఫ్రెండ్స్ అనిపించుకున్నారు పాపం కాశీ ఒకడే ఎన్ని చూసుకుంటాడు ఏంటి అలా చూస్తున్నారు ఓ రాగానే పళ్ళు చెప్తుంది అంటానా అదే మీ ఇంట్లో పెళ్ళైతే మీరు చేరా పెళ్లి పళ్ళు చాలా ఉన్నాయి త్వరగా రెడీ అవ్వండి ఇన్ని రోజులు అంజలిని చూడకుండా ఉండలేదు ఎక్కడ ఉందో ఎలా ఉందో కాశీని మాట్లాడుతున్నా ఏ కాశీ యు రాస్కల్ ఎక్కడ నా కూతురు నాతోనే ఉంది ఏయ్ నా అంజలి అమాయకురాలరా నువ్వెంత నీచుడువో తెలియక మోసపోయింది దాని లైఫ్ నాశనం చేయొద్దు నీకు కావాల్సింది డబ్బేగా డబ్బు కోసమేగా ఇదంతా చేశావు ఎంతరా నీకెంత కావాలి ఎన్ని లక్షలు నీకెన్ని లక్షలు కావాలన్నా ఇస్తాను నా కూతురు నాకు అప్పగించు ఐ వాంట్ మై డాటర్ బ్యాక్ మీ అమ్మ మీకు కావాలనుకుంటే రేపొద్దున 10 గంటలకి కలకత్తాలో ఓల్డ్ హోరా బ్రిడ్జ్ దగ్గరికి రండి మహర్ బావా ఇక్కడ ఉన్నావా నీ గురించి తల ఒక దిక్కు వెతుకుతున్నారా రేపు అంజలి హైదరాబాద్ పంపించేస్తారా ఓహో పంపించేస్తే మనకి డబ్బులు వస్తాయా లాభం లేదే బావ ఎందుకు పంపిస్తారా ఏం బావా డబ్బుల గురించి కాదురా అంజలి ఇక్కడ ఉంటే నాకు సుఖంగా లేదురా ఏదోలా ఉందిరా కరెక్ట్ కాదురా నీ తన కరెక్ట్ కాదురా అందుకే అంజలి హైదరాబాద్ పంపించేస్తున్నాను రే ఏం మాట్లాడుతున్నావురా తన నాతో ఉండటం బాగుండదురా తనెక్కడా నేనెక్కడా మా ఇద్దరికి కరెక్ట్ కాదురా అందుకే హైదరాబాద్ పంపించేస్తున్నానురా రేయ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా నేను తన్ని ప్రేమించడం లేదు నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావు కదా లేదని చెప్పానా లేదు ప్రేమిస్తున్నావు లేదని చెప్తే అర్థం కావట్లేదు నీకు సారీరా అంజలి చాలా మంచి పిల్లరా పాపనరా తను బాగుండాలిరా సుఖంగా ఉండాలి డబ్బుల కోసం మోసం చేయచ్చురా కానీ ఈ తప్పురా మనమేంట్రా ప్లాట్ఫామ్ గాళ్ళనరా బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళనరా కరెక్ట్ కాదురా నేను అందుకే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోమని ఫోన్ చేశానురా హ్యాపీగా ఉండాలిరా తను తను వెళ్ళిపోవటమే కరెక్ట్రా తన హ్యాపీగా ఉంటే చాలరా నాకు కాశీ నీ మాటలు అర్థం కావట్లేదు కానీ నీ బాధ అర్థం అవుతుందిరా లేదు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు లేదురా లేదు ప్రేమించావు అంజలిని పంపించొద్దురా అంజలి నువ్వు కలకత్తా చూస్తా అన్నావు కదా రా వెళ్దాం అమ్మో ఉండేటుండి ఏమైంది కాశీ నీకు పెళ్ళైన తర్వాత వెళ్దాంలే లేదు అంజలి ఆఖరి రోజు కదా ఆఖరి రోజా ఆ అదే లవర్స్ గా ఆఖరి రోజు కదా లవర్స్ గా తిరిగే ఛాన్స్ మళ్ళీ రాదు కదా అందుకే వెళ్దాం అంటున్నాను నీకు అభ్యంతరం లేకపోతే ఫస్ట్ టెంపుల్ కి వెళ్దాం ఓకే ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు మనసే విరిసింది పూల చెదిరింది లీల బహుశా ఇది చెలిమో తొలి వరము ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ ఏంటి అలా చూస్తున్నావు అంజలి ఇవాళ అన్ని చూసేద్దాం ఇంకా నీకు ఏమంటే ఇష్టం కాశీ ఇంకా ఏమంటే ఇష్టం కాశీ అంజలి ఇంకా ఏమంటే ఇష్టం కాశీ అంటే ఇష్టం అదే చెప్పావుగా ఇప్పుడు అన్నది కాశీలో ఉండే దేవుడు సరే ఇంకేమంటే ఇష్టం ఈ కాశీతో పాటు ఆ కాశీకి వెళ్ళటం అంటే చాలా ఇష్టం Thank you.
పిల్లల దగ్గర రా. అంజలికి బాల్ రే బాల్ మీరు నన్ను కొట్టండి సార్ కొట్టండి సార్ ఎందుకంటే నేను తప్పు చేశాను దయచేసి మీ డబ్బు నాకు వద్దు సార్ అంజలిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అంజలి ఎక్కడ వెళ్ళిపోదా పద్ర ఎక్కడికి రా మన ఊరు వెళ్ళిపోదానరా రాలేనరా ఎందుకురా అక్కడికి వస్తే అంజలిని చూడకుండా ఉండలేనరా అయితే ఇక్కడే ఉండిపోదాం ఉత్తరా ఇక్కడ ఉంటే అంజలి గుర్తొస్తూ ఉంటుంది అయితే ఇక్కడికి వెళ్దాంరా మీ ఇష్టం సరే అరే నువ్వు కాశీ దగ్గరే ఉండు మేము వెళ్ళి లగేజ్ తీసుకొస్తాం అరే నువ్వు రారా కాశీ అంజలి ఫోటో రా తీసుకెళ్దాం ముద్రా ఈ ఫోటో చూస్తే వాడు ఇంకా బాధపడతాడు అయితే పడేసి పదరా వెళ్దాం ఏ టాక్సీ
ఫోటో లేవరా? రే ఫోటో లేవయ్యారా? కావాలంటే తేలేదురా. రే నా ఫోటో నాకు ఇవ్వండిరా ప్లీజ్. అది నువ్వు బాధపడతావని రూమ్ లోనే వదిలేసి వచ్చావురా. అలా అలా వదిలేశారా? నా ఫోటోలు వదిలేశారా? రే రే ప్లీజ్ రా. రే కార్తీక్ మనం రా ప్లీజ్ రా. రే ఫోటోలు ఇప్పుడు అవన్నీ ఎందుకు రా? అది కదా मोसम ट्राई चेक निजेम లేదు ప్రేమించట్లేదు. సరే మరి 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 ఇదంతా డబ్బు కోసమే చేస్తే నువ్వు నన్ను వదిలేసప్పుడు పారిపోయేవాడివి. నా కళ్ళలోకి ఇట్ చూడు, నన్ను చూడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకే ఎవరో గుండాల్ని చచ్చే వరకు కొట్టావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాశీ, ప్రేమించకపోతే నాకు ప్రేమ కాను ఎందుకు తినిపిస్తావు? లేదు, నాకు డబ్బే ముఖ్యం. ఓకే ఓకే అవన్నీ వదిలే కాశీ. ఇప్పుడు కూడా చెప్తున్నా విను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం. చావైనా బతుకేనా నీతోనే. ఏయ్ నీకు చెప్తే అర్థం కదా, పో పోయి కడిచి. అంటే నువ్వు పో అంటే వెళ్ళిపోయి ఇంకొకరిని కట్టుకొని హాయిగా ఉంటానుకున్నావా? నో కాసి, ఇష్టం చాలా సార్లు కలగొచ్చు కానీ ప్రేమ ఒక్కసారే కలుగుతుంది కాసి. ఏయ్ నీకేమైనా పిచ్చా? నా క్యారెక్టర్ వేరు, నీ క్యారెక్టర్ వేరు. సరిపోను, దయచేసి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో ప్లీజ్. ఏంటి నీ క్యారెక్టరే వేరా? నువ్వు కరెక్ట్ కాదా? నేను మా నాన్నతో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటానా? అరే నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావే, నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాశీ? చెప్పు అంజలి. నేను మోసం చేసి కాశీ, నిన్నటి నువ్వు నాకు అనవసరం. ఈ రోజు నువ్వెలా ఉన్నా ఉన్నదే కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి. ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు కాసి నువ్వు వెళ్ళిపోయావు రావని, కానీ నా మనసుకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని. సో ఇంత చెప్పినా నీ నిర్ణయం మారదన్నమాట. ఓకే, నీ కోరిక ప్రకారమే నేను వెళ్ళిపోతాను. కాసి నీకు మళ్ళీ కనిపించను. కాసి నేను వెళ్ళిపోతున్నాను. అంజలి అంజలి ఆ కాశీ దగ్గరికి రా. అంజలి నేనికే కాదు, అంజలి నా దగ్గరికి రావద్దు. అంజలి పిచ్చి వేషాలు వేసి నీకు నాకు ఏంటి సంబంధం? అంజలి నీ చెప్పు. అంజలి నీ చెప్పేది విను. అంజలి నేను చేస్తా నీకెందుకు? అంజలి కూడా వచ్చేసిందిరా. అరే బావా,
అంజలి వాళ్ళ ఫాదర్ ఉడిల్ తోటి వస్తున్నారురా మీరు అతను పారిపోండిరా ఇంక ఇప్పుడు ఎక్కడికి పారిపోండిరా ఇప్పుడే నాకు అంజలి దొరికింది అది కదరా వాళ్ళు వచ్చేస్తున్నారు ఎవరు వచ్చినా సరే నరికి పారాసి ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాం అది కాదు అంజలి నా మీద ఒట్టే రా నువ్వు అంజలి రా అంజలి వదలను అంజలి వదలు వద్దు నా మాట విను ప్లీజ్ వద్దు వద్దు కాసి నేను చెప్పాను వద్దు కాసి ప్లీజ్ అంజలి నా మాట విను అంజలి 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 ఎక్కడ పరిగెడతాం మనం ఇంకా ఎంత దూరం పరిగెడతాం మనం అంజలి నన్ను ప్రేమించట్లేదా నువ్వు నా మీద నమ్మకం లేదా అంజలి సరే దా అయితే కలిసి చేద్దాం కాసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాసి నీతో కలిసి బతకాలనుకుంటున్నాను సార్ నేను అంజలిని ప్రేమిస్తున్నాను మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటాను సార్ యు రాస్కల్ అంజలి నువ్వు 50 లక్షల కోసమే ప్లాన్ చేసావు అనుకున్నాను అంజలిని పెళ్లి చేసుకుని నా మొత్తం ఆస్తి కొట్టేయాలని గేమ్ ఆడుతున్నావరా సార్ మా ఇద్దరిని వేరు చేయకండి సార్ డాడీ కొట్టదు డాడీ మర్యాదగా చెప్తున్నాను నా అంజలిని వదిలేయ్ రేయ్ ఏసెంట్ రండి
am sorry, Mr. GK. We tried our level best, but... Please, Doctor. Alanakandi. Yenni lakshalu kotlu kharchina parvaled. Kavalante foreign nunchi doctors ni pilipinchandi. Please try to understand. Please, Doctor. Please. Na kootrini elaga. I am sorry. Please. Mr. GK, your daughter Anjali, already she is in coma. No chance. There is no medicine to save her. No, Doctor. You may hear the bad news in any moment. Please be prepared. I can't help. Only God can save her. Doctor. Keep belief in God. Doctor. Mr. GK. Anjali. అంజలి ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఇలా చేస్తుండకూడదా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నేనే నిన్ను మోసం చేశాను. నేను ఇంకా మోసం చేయను. ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అదృష్టం అంటే అతనిదే. ప్రతిరోజు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇతని అర్చనతోనే మేల్కొంటాడు. రోజంతా తను కష్టపడి సంపాదించే ప్రతి పైసా ఆ దేవుడి పూజకే ఖర్చు పెడతాడు. అసలు అతను ఏమైనా తింటున్నాడో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. మీరు జీకే గారు కదా? అవునండి. నమస్కారం. నమస్తే. నా పేరు విశ్వనాథ్ జోషి. మీరు వస్తున్నట్లు రామారావు గారు ఫోన్ చేసి చెప్పారు. మీకోసమే ఎదురు చూస్తున్నా. సరే, రండి, దర్శనానికి వెళ్దాం. అలాగే రండి. రామా, అమ్మా కాశీ నిజంగా చచ్చిపోయాడా? మా అంజలికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది జోషి గారు. ఆఖరికి డాక్టర్లు కూడా తను బతకదన్నారు. మా అంజలి నమ్ముకుని కాశీ విశ్వనాథుడే మా అమ్మాయిని మళ్లీ బతికించాడు. ఆ కాశీనాథుని నమ్మిన వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఈ కాశీతో పాటు ఆ కాశీకి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. మంచిదండి. అంజలి, అంజలి.
అంజలి రా అంజలి 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 నా దగ్గర రా అంజలి 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 అమ్మా డ్రైవర్ కారాపు स्वामी वारी अभिषेक गंगा जलम इवट मर्चिपयानि दे कंगार गोप भक् प्रति रोजू ना कंटे मुझे वी स्वामी पूज कोसमें चूस्तू उ अतन एवरो असल काशी की एनकोचाड़ो इकड़ वाली एपड़ू पन्न माटा इगड़ी अलावाड़ो आड़ खचिता मन तेलवाड़े अटा అతని చేతి మీద పచ్చబొట్టుతో కాశీ అని తెలుగులో రాసింది నిజమండి వాళ్ళిద్దరిని వేరు చేయకండి మన అమ్మాయి బ్రతకడానికి కారణం ఆ కాశీ విశ్వనాథరావునో కాదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ కాశీ ఏనండి ఈ కాశీ ప్రేమేనండి వాళ్ళిద్దరిని వేరు చేయకండి बंधम कलिपिंदु एवरिकि तेलुसु तीरं चीरेनो तेलियदि वयसु मनसे